ఎమ్మెల్యే ఎమ్మెల్యే మరి ఎక్కడ తీసుకుంటున్నాడన్న ఏం మాట్లాడుతున్నావు మర్యాద లేకుండా ఇక్కడ ఆహా నువ్వు నీ భూమి ఇస్తావా నీ భూమి ఇస్తావా మీ భూమి ఇస్తారా అవునాయా వాళ్ళ భూములను తీసుకుంటారు తీసుకుంటప్పుడు వాళ్ళు అడ్డుకుంటే వాళ్ళని అరెస్ట్ చేస్తారు కొడతారు కేసీఆర్ పోయి అడుగుమంటే మీరు జవాబు చెప్పే బాధ్యత లేదా మీకు వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చే బాధ్యత లేదా మీరు ప్రాపర్ గా చేయొద్దా ప్రాపర్ గా చేయొద్దా సార్ ఇది రామన్యాపూర్ లో ఇంత పెద్ద ఎత్తున అంత గొడవలు అవుతుంటే మీరు ఉండి పట్టించుకోకుండా మళ్ళీ ఏం చేస్తున్నారు అంటారు చెప్పండి అంటారు 10,000 ఇస్తే గుంటకు 10,000 ఎక్కడ నడుస్తుందా గుంటకు 10,000 ఎక్కడ నడుస్తుందా మీ చేతిలో లేనప్పుడు మీరు ఆడ ఒప్పించుకొని రావాలి మీ చేతిలో లేనప్పుడు మీరు ఏం చేస్తారండి మీ చేతిలో లేనప్పుడు భూమి తీసుకునే చేతన అవుతుందా భూమి ఎట్లా తీసుకుంటారు భూమి తీసుకోవడం చేతన అవుతుంది వాళ్ళ భూమి అంటే కన్న బిడ్డలతో సమానము భూములు తీసుకుంటప్పుడు మరి నీ భూమి నా భూమి ఇంకోరు ఎమ్మెల్యే భూమి అట్లనే ఇస్తారా మనం అట్లనే గుంజుకుంటామా అదే మీ అధికారులకు చెప్పుకోండి మీ అధికారులకు కూడా చెప్పండి అది ప్రజల భూమి వాళ్ళకి హక్కు ఉంటది వాళ్ళని పోలీసు వాళ్ళని తీసుకొచ్చి పెట్టి తొక్కిస్తాం కొట్టిస్తాం అని చెప్పి గుంజుకుంటే ఇది కరెక్ట్ కాదు ఎక్కడున్నా ఎమ్మెల్యే ఎమ్మెల్యే మరి ఎక్కడ తీసుకుంటున్నాడన్న ఏం మాట్లాడుతున్నావు మర్యాద లేకుండా ఇక్కడ ఆహా నువ్వు నీ భూమి ఇస్తావా నీ భూమి ఇస్తావా మీ భూమి ఇస్తారా అవునాయా
వాళ్ళ భూములను తీసుకుంటారు, తీసుకున్నప్పుడు వాళ్ళు అడ్డుకుంటే వాళ్ళని అరెస్ట్ చేస్తారు, కొడతారు. కేసీఆర్ పోయి అడుగుమంటే మీరు జవాబు చెప్పే బాధ్యత లేదా? మీకు వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చే బాధ్యత లేదా? మీరు ప్రాపర్ గా చేయొద్దా? ప్రాపర్ గా చేయొద్దా సార్? ఇది రామయ్యపూర్ లో ఇంత పెద్ద ఎత్తున అంత గొడవలు అయితుంటే మీరు ఉండి పట్టించుకోకుండా మళ్ళీ ఏం చేయాలి, ఏం చేస్తున్నారు అంటారు, చెప్పండి అంటారు. 10,000 ఇస్తే గుంటకు 10,000 ఎక్కడ నడుస్తుందా? గుంటకు 10,000 ఎక్కడ నడుస్తుందా? మీ చేతిలో లేనప్పుడు మీరు ఆడ ఒప్పించుకొని రావాలి. మీ చేతిలో లేనప్పుడు మీరు ఏం చేస్తారండి? మీ చేతిలో లేనప్పుడు భూమి తీసుకునే చేతన అవుతుందా? భూమి ఎట్లా తీసుకుంటారు? భూమి తీసుకోవడం చేతన అవుతుంది. వాళ్ళ భూమి అంటే కన్న బిడ్డలతో సమానము. భూములు తీసుకుంటప్పుడు మరి నీ భూమి నా భూమి ఇంకోరు ఎమ్మెల్యే భూమి అట్లనే ఇస్తారా? మనం అట్లనే గుంజుకుంటామా? అదే మీ అధికారులకు చెప్పుకోండి, మీ అధికారులకు కూడా చెప్పండి. అది ప్రజల భూమి, వాళ్ళకి హక్కు ఉంటది. వాళ్ళని పోలీసు వాళ్ళని తీసుకొచ్చి పెట్టి తొక్కిస్తాం ముక్కొట్టిస్తాం అని చెప్పి గుంజుకుంటే ఇది కరెక్ట్ కాదు. అందరూ అందరూ